Hey guys, this is JP here. Welcome to my channel. Today, manam visualizing series lo Matplotlib. Idi oka library, Python library. Idi endu use chestamante data visualization kosam anamata. Manam already pandas ni use chestunnappudu meeku konni plots design chesi chupichanu kada. Avanni kuda Matplotlib ni use chesukoni pandas built aitundi anamata. Plots kosam ani. Okay na? So ee roju manam special ga Matplotlib ni use cheyadam gurinchi nechukundam. Okay? So I'm sorry friends, last 3 days nunchi nenu elanti videos cheyaledu. Oka project meeda nenu work chestu videos cheyalekapoyanu. Tomorrow I will post that project video, don't worry. So kachithanga mee andariki nachutundani anukuntunnanu. So let's check on mana concept ki velipodam. Ee roju manam Matplotlib first lesson lo unnam. So nenu first manam Matplotlib library install manam import cheskovali anamata. Manam anukunda software ni install chestunte maniki automatic ga library pre installed ayi untadi. Okay na? Lekapothe manual ga evarina ante code vs code laatlanti users unte meer kachithanga pip install Matplotlib anedi command ni execute chese command prompt lo appudu meeku install avutadi anamata. Okay na? So nenu ikkada two libraries ni install chesi load chesanu ikkada. సో ఒకటేంటి Matplotlib డాట్ పైప్లాట్ SPLT అనేది మనం ఇంకా మనం యూస్ చేసుకోలేము కాబట్టి PLT అనేది షార్ట్ కట్ అలియాస్ అనమాట. దాన్ని మనం PLTకి తీసుకుందాం. ఓకేనా? నమ్ పై ఇంపోర్ట్ చేశాను. సో బేసిక్గా Matplotlib విజువలైజేషన్లో కూడా ఏ ప్లాట్స్ ఉంటాయంటే లైన్ ప్లాట్ ఉంటుంది, హిస్టోగ్రామ్ ఉంటుంది, నెక్స్ట్ బార్ ప్లాట్ ఉంటుంది, పై చార్ట్ కూడా చాలా రేర్గా యూస్ చేస్తుంటాము. కాకపోతే ఈ రోజు వీడియోలో మనం ఆ ఫోర్ ప్లాట్స్ని ఎలా డిజైన్ చేయాలనే గురించి మాట్లాడదాం. ఓకేనా? స్టార్ట్. సో ఎక్స్ ఈక్వల్ టు నేను తీసుకుంటానంటే ఒక లిస్ట్ తీసుకుందాం మనం. ఓకే, 1 2 3 4 6 7 తీసుకుంటున్నాను. సో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్? 5 ఎలిమెంట్స్. ఓకే, నెక్స్ట్ 10, 20, 30, 40. ఓకే, ఇన్నివి 4 కదా, 4 ఇంకోటి కావాలి మనకి. ఓకే, సో ఇవి నా ఎలిమెంట్స్. సో ఇవి మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం PLT డాట్ ప్లాట్ ఆఫ్ x, y అంటున్నాం. సో చూద్దాం. సో చూసారు కదా, ఇలాగా అంటే కరెక్ట్గా 1 పాయింట్కి 10 మెసేజ్ ఇస్తుంది అనమాట. మనం చిన్నప్పుడు మనం గ్రాఫ్స్ గీస్తాం కదా, సో అదనమాట లైన్ ప్లాట్ అంటే. ప్రతి ఎక్స్ పాయింట్కి వైని యాడ్ చేస్తూ, అంటే యాడ్ చేయడం అంటే ఇక్కడ ఏం చెప్పాలి అంటే ఆ కరెక్ట్గా ఆ పాయింట్కి ఇప్పుడు 1కి 10 కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుంటుంది అనమాట. నెక్స్ట్ 2కి 20 అని రాసాం కాబట్టి 2కి 20 ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుంటుంది. ఇట్లా పెట్టుకున్నాక లైన్ గీస్తుంది అనమాట. ఓకేనా? లైన్ ప్లాట్ అంటే ఇది అనమాట. డిఫాల్ట్గా ప్లాట్ అంటే లైన్ ప్లాట్ వస్తుంది. సో మీరు ఎవరిదైనా కోడ్ చూసేటప్పుడు మీరు ఇట్లాంటి ఒక కమెంట్ చూస్తుంటారు, Matplotlib ఇన్లైన్ అని ఇలాంటి ఒక ఫంక్షన్ చూస్తుంటారు. సో ఇది ఎస్పెషల్లీ జూపిటర్ నోట్బుక్స్ కోసం డిజైన్ చేస్తారు. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఇంతకుముందు యూజ్ అయ్యేది ఇప్పుడు రావట్లేదు. ఇక్కడ మనం ఇట్లా ప్లాట్ మధ్యలో ఇలా లైన్ రాకుండా ఉండాలంటే మనం ఈ లైన్ యూజ్ చేసేవాళ్ళమంట జూపిటర్లో. కానీ ఇది ఇప్పుడు రావట్లేదు అనమాట. ఈ లైన్ రాకుండా ప్లాట్ డిస్ప్లే అవ్వాలి, కానీ ఇప్పుడు రావట్లేదు. సో మనం దానికోసం మనం PLT డాట్ షో అంటే మనకి ఆ లైన్ వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఓన్లీ ప్లాటే ఉంది కదా, లైన్ లేదు. ఓకేనా? సో ఈ లైన్ ఇంతకుముందు వర్క్ చేసేది ఇప్పుడు డెప్రికేట్ చేశారు అనుకుంటున్నాను, అందుకే ఇది వర్క్ చేయట్లేదు. ఓకే, సో అదే విషయం. సో నెక్స్ట్ ప్లాట్ వచ్చేసి స్కాటర్ ప్లాట్ అంటే మీరు ఇప్పుడు క్లియర్గా మీరు స్కాటర్ ప్లాట్ని చూస్తారు. లైన్ ప్లాట్ ఎలా డిజైన్ అవుతుందో కనపడుతుంది మనం మనకి. ఓకే, x, y. సో PLT డాట్ షో చూస్తున్నారు కదా. సో 1కి 10కి ఒక పాయింట్ పెట్టింది, 2కి 20కి ఒక పాయింట్ తీసుకుంటారు అనమాట. ఇట్లా తీసుకున్నాక లైన్ ప్లాట్ అంటే ప్లాట్ అనగానే మనకి లైన్ ఇస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ స్కాటర్ ప్లాట్ అంటే స్కాటర్ అంటే డాట్స్ అనమాట. ఓకేనా? స్కాటర్. ఓకే, సో ఆ ప్లాట్ మీనింగ్లోనే ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం హిస్టోగ్రామ్స్ని డిజైన్ చేద్దాం అనుకోండి. హిస్టోగ్రామ్స్లో ఇవి వర్క్ అవ్వ అనమాట. ఓకే, రెండు కూడా మొత్తం వాల్యూస్ అన్నీ కూడా ఇట్లా ఉంటే, అంటే మెయిన్
హిస్టోగ్రామ్ ఒక వాల్యూనే యాక్సెప్ట్ చేస్తుంది. హిస్టోగ్రామ్ అంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీని డిఫైన్ చేస్తుందన్నమాట. సపోజ్ మనం ఎక్స్ ఈక్వల్ టు ఎన్పీ డాట్ ఆర్ఏ ఆఫ్ సారీ ఎన్పీ డాట్ ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఆఫ్ ఒక 10 వాల్యూస్ని తీసుకున్నాం. సో ఓకే మనం నంపై డిఫైన్ చేసాం కదా, అందుకే అది నంపై డాట్. ఓకే ఇప్పుడు ఎక్స్లో ఏముందో చూద్దాం. ఎక్స్లో 10 వాల్యూస్ ఉన్నాయన్నమాట, ర్యాండమ్గా జనరేట్ చేసిన ఒక 10 వాల్యూస్ ఉన్నాయి. ఇవేం డిఫైన్ చేస్తుంది అంటే మనకి పిఎల్టీ డాట్ మనం హిస్టోగ్రామ్ని చూద్దాము. హిస్ట్ పిఎల్టీ డాట్ హిస్ట్ ఆఫ్ ఎక్స్ అంటే చూడండి కొన్ని వాల్యూస్ ఇక్కడ ఉన్నాయని చెప్తుంది. ఇంకా కొన్ని వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి, కొన్ని వాల్యూస్ 0.4 to 0.8 ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి అనమాట ఈ రేంజ్లో. ఇంకా 0.2లో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి, 0.2లో 2 వాల్యూస్ ఏమి ఉన్నాయి. ఇంకా అట్లాగే 0.00లో కొన్ని వాల్యూస్ ఉన్నాయి అనమాట, ఈ వాల్యూస్ ఉన్నాయి. ఓకే ఇట్లాగా అంటే ఎట్లా చెప్పాలి మీకు, అంటే ఎంత పర్సంటేజ్ ఈ బిల్లో అసైన్ అవుతుంది అనమాట. సో సపోజ్ మనం రేంజ్ తీసుకున్నాం, ఎక్స్ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ 100 ఓకే అండ్ లిస్ట్ ఆఫ్ రేంజ్. ఓకేనా, లిస్ట్ ఆఫ్ రేంజ్ అంటే మనకు ఆ వాల్యూస్ వస్తున్నాయి అనమాట. ఎక్స్ చూడండి 100 ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. సో ఇప్పుడు మనం దీన్ని చూద్దాం, హిస్టోగ్రామ్ ప్లాట్ చేద్దాం. ఓకే ఎక్స్ కామన్ బీన్స్ ఈక్వల్ టు 25 అని అనుకోండి. సో నాకు 25 అంటే చూడండి ఈక్వల్గా 4 క్వార్టర్స్ అనమాట ఇది. ఓకేనా, ఇదంతా బాగా డిఫైన్ చేయలేకపోయింది. సపోజ్ మనం ర్యాండమ్గా తీసుకున్నాం, 2 అంటే అని ఒకటి రావట్లేదు అది. సో ఇక్కడ ఉన్న ఎక్స్ని తీసుకున్నాం మనం, ఇక్కడున్న ఎక్స్ని తీసుకుని ప్లాట్ చేద్దాం. సో చూస్తున్నాం కదా, సో ఫస్ట్ మనకి 1 to 2 నుంచి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 2 వాల్యూస్ ఉన్నాయి. సో 3కి ఏం లేదు కాబట్టి ఇది ఖాళీ అయిపోయింది అనమాట, ఆ బిన్ ఖాళీ అయిపోయింది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ 4 ఐటమ్ ఉంది కాబట్టి 4 వచ్చింది, 5 లేదు కాబట్టి 5 వచ్చింది అనమాట. ఇక్కడ బిన్స్ అనేది ఏంటంటే బిన్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇక్కడ బిన్ అవసరం లేదు యాక్చువల్గా, మనం దీన్ని తీసేయచ్చు. ఓకేనా, ఎక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు మనం బిన్స్ని యాడ్ చేస్తాం. బిన్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇప్పుడు 100 లోపల మనం ఒక 10 అనేది ఒక బిన్గా తీసుకుంటే 10 ఐటమ్స్ని 10 అంటే 0 నుంచి 10 దాకా ఒక పార్ట్గా, 10 నుంచి 20 దాకా ఒక పార్ట్గా, 20 నుంచి 30 దాకా ఒక పార్ట్గా అట్లాగా 10 by 10 ఇంక్రీస్ చేసుకుంటూ వస్తుంది అనమాట. సో ఆ వాల్యూస్ని ఈ మధ్యలో ఉన్న వాల్యూస్ని ఆ బిల్లో చేరుస్తుంది అనమాట. ఇంకా అట్లాగా బిల్స్ చేసుకుంటూ వస్తుంది అనమాట. ఓకే నేను అర్థమైనా అనుకుంటున్నాను. సో అది హిస్టోగ్రాము. ఓకేనా, నెక్స్ట్ మనం బార్ ప్లాట్ని చూద్దాం. బార్ ప్లాట్ హిస్టోగ్రామ్ కంటే డిఫరెంట్ ఉంటుంది. హిస్టోగ్రామ్ ఓన్లీ ఒక వాల్యూని తీసుకుంటుంది అనమాట. ఓకేనా, సో బార్ ప్లాట్ కోసం మనం సెపరేట్ డేటా క్రియేట్ చేద్దాం. సో ఎక్స్ ఈక్వల్ టు ఏ కామా బి కామా సి. ఓకేనా, ఒక సెకండ్ నాకు టైం ఇస్తే నేను మీకు అర్థం వెళ్ళి చెప్పేస్తాను. ఓకే 20, 10, 30 అనుకున్నాం అనుకోండి, ఇవి వాల్యూస్, అవి లేబుల్స్ అనుకున్నాం. ఓకేనా, పిఎల్టీ డాట్ బార్. ఓకే పిఎల్టీ డాట్ బార్ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి మనం. ఎక్స్ మా వై. ఓకే చూడండి, అంటే ఇప్పుడు సపోజ్ ఏ అనేది ఒక సబ్జెక్ట్ అనుకోండి, బి అనేది ఒక సబ్జెక్ట్ అనుకుంటే, సి అనేది ఒక సబ్జెక్ట్ అనుకుంటే, సో ఏలో 20 మార్క్స్. ఓకేనా, అది దాన్ని రిప్రజెంట్ చేస్తామంటే సపోజ్ లైక్ పెర్ఫార్మెన్స్ అనుకోండి, మార్క్స్ అనుకోండి, లేకపోతే ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి. సో ఇట్లా బిలో 30, సిలో 30 వచ్చింది కాబట్టి ఇది కొంచెం పొరవ అయింది అనమాట. ఓకేనా, ఇది బార్ ప్లాట్ అనమాట. నెక్స్ట్ పై చార్ట్. ఓకేనా, పై చార్ట్ కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఇక్కడ కాపీ చేసుకున్నాం, కాపీ చేసుకోకపోయినా పర్లేదు. నెక్స్ట్ పిఎల్టీ డాట్ పై. ఓకే పైలో ఏమొస్తాయి చూద్దాం. మీరు షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేశారంటే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట, గుర్తుపెట్టుకోండి షిఫ్ట్ ట్యాబ్. ఓకే ఎక్స్ కామా లేబుల్స్ అనేవి మనకు యూస్ అవుతాయి అనమాట. ఓకే ఎక్స్ కామా లేబుల్స్ ఈక్వల్ టు
మన దగ్గర ఏముంది లేబుల్ సారీ ఎక్స్ లేబుల్ అవుతుంది వై వచ్చేసి ఎక్స్ అవుతుంది అనమాట ఓకేనా చూద్దాం ఓకే చూడండి సో మన దగ్గర త్రీ ఎందుకంటే లేబుల్స్ అనేవి స్ట్రింగ్లో ఉండాలి అనమాట అంటే లేబుల్ అంటే మనకు తెలుసు కదా సో నేమ్ అట్లాగనమాట సో సో ఫస్ట్ మనం లేకపోతే ఏం చేస్తామంటే వై కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటే లేబుల్స్ని వైగా ఇచ్చేసేయండి లేకపోతే లేబుల్స్ని లేబుల్ కానీ పెట్టుకోవచ్చు ఓకే లేబుల్స్ సరే లేబుల్ అనుకోండి సో లేబుల్స్కి వచ్చేసి లేబుల్ ఇవ్వాలి ఇక్కడ వచ్చేసి ఎక్స్ కదా ఎక్స్ని తీసుకుందాం డిఫాల్ట్గా ఉన్నట్టు వాల్యూస్ని తీసుకుందాం సో ఇక్కడ ఎక్స్ని తీసుకుందాం ఓకే చూడండి సేమ్ ప్లాటే సో ఇది ఇదంతా రాకూడదు అనుకుంటే మనం ఏం యూస్ చేయాలి పిఎల్టీ డాట్ షో ఓకే పిఎల్టీ డాట్ షో యూస్ చేస్తే అదంతా వెళ్ళిపోతుంది సరే నేను ఇక్కడ పిఎల్టీ పిపిఎల్టీ అని ఇచ్చేసాను సో చూడండి టీమ్ ప్లాట్ వచ్చేసింది కదా మనకి సో ఏ ఏ క్వార్టర్ ఎంత ఉంది 20 బి 10 కాబట్టి కొంచెం స్మాల్ అయిందనమాట ఓకేనా సి 30 సో ఇదంతా మామూలుగా మనకు తెలుసు కదా మొత్తం 100% 360 degrees తీసుకుంటుంది అనమాట సో దాన్ని బట్టి ఇది డివైడ్ చేసుకుంటే వెళ్తుంది ఓకేనా సో ఆ పర్సంటేజ్ని బేస్ చేసుకొని ఇది ప్లాట్ చేస్తుంది అనమాట డేటాని ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ నా ఫైవ్ ప్లాట్స్ మనం జనరల్గా యూస్ చేస్తుంటాం స్కాటర్ ప్లాట్ కానీ లైన్ ప్లాట్ కానీ లేకపోతే హిస్టోగ్రామ్ కానీ డార్క్ ప్లాట్ అయినా లేకపోతే పై చార్ట్ అయినా మనం జనరల్గా యూస్ చేస్తుంటాం సో వీటిని మనం ఇంకా కస్టమైజ్ చేయొచ్చు అనమాట ఓకేనా సో వీటిని మీరు కొంచెం ప్రాక్టీస్ చేశారంటే రేపటి వీడియోలో మనం వీటిని ఇంకా బాగా కలర్ఫుల్గా కస్టమైజబుల్గా ఎలా చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడతాం ఓకేనా ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్లో రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో